ముడివరం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి అంటూ స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ముందు సిఐటియు ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతూ ఇంటికే పరిమితమైన నేపథ్యంలో ముమ్మడివరం పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు పడంగా పెట్టి నగర పంచాయతీ పరిధిలో ఉన్న వార్డులు శుభ్రం చేస్తుంటే కార్మికులకు కనీసం మాస్కులు శానిటైజర్ ఇవ్వటం లేదు. గత 8 నెలల నుండి హెల్త్ అలవెన్సెస్ పెండింగ్ లో ఉండగా అనేక సార్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం సంబంధిత శాఖ మంత్రిని కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్మికులకు కరోనా భద్రతా పరికరాలు ఇవ్వాలని, పెండింగ్ అలవెన్సెస్ తక్షణమే చెల్లించాలని, పారిశుద్ధ్య కార్మికులందరికీ 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బీమా చెల్లించాలని, కార్మికుల వద్ద వసూలు చేసిన పిఎఫ్ఎస్ఐ బకాయిలు వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. పనిచేస్తూ ఉన్నారు. మరి వీరికి గత 8 నెలల నుంచి హెల్త్ అలవెన్స్ బకాయి పెండింగ్లో ఉంది. అధికారుల దృష్టికి పదే పదే తీసుకెళ్ళినప్పటికీ ఇది మా చేతుల్లో లేదంటూ ఎవరికి వాళ్ళే చెప్తా ఉన్నారు. కరోనా కాలంలో పరిశుద్ధ కార్మికులు ప్రాణాలు పడంగా పెట్టి రోజు వర్క్ చేస్తూ ఉంటే అధికారులు నమ్మకం ఇదేట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు.